కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓవైపు, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కరువు మరొక వైపు. వరసి కోట్ల రూపాయల ప్రజాధనం వాగుపాలైంది. ఇక పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలోని మానేరు వాగుపై నిర్మించిన వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోయాయి. గడ్డర్లు కిందపడి కోట్లాది రూపాయల ఖర్చుతో కట్టినటువంటి బ్రిడ్జ్ పేక మేడల కుప్పకూలింది. నాణ్యతా లోపం కారణంగానే బ్రిడ్జ్ కూలిపోయిందన్న విషయం కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనకాల అధికారుల ఆంతర్యంతో అర్థం కాకుండా ఉంది. ప్రారంభం చేసిన రెండు జిల్లాలు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలుపుతూ అంతర్ జిల్లా బ్రిడ్జి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధికి తోడుపడతానని గొప్పలు చెప్పుకున్న అప్పటి పుట్ట మధు, అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నత్తనడక నడుస్తూ ఈ కాంట్రాక్టర్ దగ్గర అవినీతి ఉంది, కాంట్రాక్టర్ ను భయపెట్టి భయభ్రాంతులు చేసి మీకు ఏమైతే మీరు ఎలాగైనా పనిచేసి మేము కళ్ళు మూసుకొని చూస్తామని చెప్పి వారి యొక్క స్వలాభం కోసం పర్యవేక్షణ లేకుండా నాణ్యత లోపించినట్టు చేయడం జరిగింది. దానివల్ల గత 72 రోజుల కింద గడ్డర్లు కూడడం జరిగింది. మళ్ళీ నిన్న రాత్రి చిన్న గాలి గడ్డలు కూడడం జరిగింది. ఒకవేళ ఈ బ్రిడ్జ్ పూర్తయితే ఎంత మంది ప్రాణ నష్టం జరుగును అని ఇక్కడ ప్రజలు భయపడుతున్నారు. వారి యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పర్యవేక్షణ ఇంజనీర్లను పంపి నాణ్యత చెక్ చేపించి ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టు అతి త్వరలో ఈ బ్రిడ్జ్ యొక్క ఎస్టిమేట్స్ అవి తయారవుతున్నాయి. ఆర్థిక శాఖ దగ్గర ఈ ఫైల్ ఉంది కాబట్టి అతి త్వరలో కొత్త కాంట్రాక్టర్ నిర్ణయించి ఈ బ్రిడ్జి పూర్తి చేసి ఈ ప్రజలకు సౌకర్యం చేస్తారని మేము తప్పకుండా చెప్తున్నాం. ఈ బ్రిడ్జ్ కూడడానికి నైతిక బాధ్యత వహించు టీఆర్ఎస్ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2010 గత నెల April 22 అర్ధరాత్రి ఓడేడు వైపు ఉన్న పిఎస్ మధ్య ఏర్పాటు చేసిన గడ్డర్లు కూలిపోయాయి. అలాగే ఈ నెల 2 రాత్రి గర్మిళ్లపల్లి వైపు నిర్మించినటువంటి 17-18 పిఎస్ మధ్య ఏర్పాటు చేసిన 5 గడ్డర్లు 2 కూలాయి. పెద్దపల్లి జిల్లాతో పాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతూ ఉందనే ఉద్దేశంతో 2016 ఆగస్టు నెలలో మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. గత 9.5 సంవత్సరాలుగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడిచినా బ్రిడ్జ్ పనులు ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇందుకు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పలువురు వాపోతున్నారు. ఎస్టిమేట్ వచ్చి నిర్మించడం జరిగింది. ఇప్పుడు అది ఆ రోజుల్లో 2 సంవత్సరాలు నిర్మిస్తాన్న రోడ్డు బ్రిడ్జ్ ఇప్పటిదాకా కదా నిర్మాణం లేదు. దానిలో నాణ్యతా లోపం బాగా ఉంది. ఇప్పుడు మొన్న ఒక 2-3 నెలల కింద 4 గడ్డలు కూలిపోయినాయి. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు 5 గడ్డలు కూలిపోయినాయి రాత్రి 8 గంటల సమయంలో. అది ఈదురుగాలకే కూలిపోయినాయి. నాణ్యతా లోపం బాగుంది. గడ్డర్సే కాకుండా ఇప్పుడు కింద పుట్టిన పుల్లర్స్ కూడా నాణ్యత లోపం ఉంటుందని అందరు భావిస్తారు. దీన్ని తొలగించడమా లేకపోతే ఏం చేయడం అనేది సమస్య ఉంది. ఇది నిర్మాణం అయితే అక్కడ ఈ ఒడేడు గ్రామస్తులకు అక్కడ దాదాపు 40-50% వ్యవసాయం ఉంది. ఈ నిర్మాణం అయితే వ్యవసాయదారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ముందు ఒడేడు గర్మిళ్లపల్లికి అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా బాగా ఉంటుంది. ఈ నిర్మాణం అయితే దాని నిర్మాణం కొరకే చాలా మంది ఎదురు చూస్తారు. ఈ బ్రిడ్జి 2010 అలాగే బ్రిడ్జ్ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవు కారణంగానే కాంట్రాక్టర్ జాప్యం కనబరుస్తున్నట్లు, కళ్లకు కట్టొచ్చినట్లు కనిపిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. మానేరు వాగుపై 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదట్లో ప్రారంభించినప్పటికీ 2023-24 మరొక 11 కోట్ల నిధులు ఈ వంతెన నిర్మాణానికి అదనంగా అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయినప్పటికీ ఈ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తి కాకముందే గడ్డర్లు నేల కొరుగుతూ ఉండడంతో పిల్లర్ల నాణ్యతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాణ్యత లేని బ్రిడ్జ్ను నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు రికవరీ చేసి మళ్లీ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.